ఏకేతీస్ టీవీకి స్వాగతం అండి. మీరు ఇప్పుడు కృష్ణ అండ్ జయ, మీకు జయ ఈరోజుని ఒక ప్రత్యేకమైనటువంటి నోరు ఊరించేటటువంటి వారి పేరు తలుచుకుంటే నోరు ఊరుతుందన్నమాట. చూసారా మనం ఏం చేసేవాళ్ళం, ఆ చెరుకు రసంతో బెల్లం తయారయ్యే టైంలో ఆ పెనంలో ఆ రసం ఉడుకుతుందని బెల్లం కోసమని ఆ రసాన్ని ఆ పానకాన్ని తీసుకొచ్చి గారెలు వండుకొని ఆ పానకంలో వేసుకుని తింటే అమృతంలా ఉండేది. ఎందుకంటే అంత రుచికరంగా ఆ పానకం ఉండటం వల్ల ప్రతి వారు కూడా బెల్లం ఆడుతుంటే బాబు కొంచెం పానకం పట్టరండి, అందులో దిబ్బరొట్టితో తిందాం లేకపోతే గారెలతో తిందాం అని చెప్పేసి వాళ్ళకి ఇటువంటి కోరిక కలుగుతూ ఉండేది. కానీ ఈ రోజుని మేము ఇక్కడ చెరుకు ఈ బెల్లం పానకం మాకు లభ్యం కాదు, ఇక్కడ ఎవరు బెల్లం ఆర్డర్ కాబట్టి ఆ బెల్లం తయారీ అన్నది లేదు మాట రాదు కాబట్టి జయ మీకు అంతకంటే కూడా రుచికరమైన ఒక బెల్లం పాకం కంటే కూడా రుచికరంగా ఇంట్లో తయారు చేస్తారు. అది ఏమి వాడతారు, ముందు పానకం తయారు చేసి తర్వాత గారెలు, ఆ గారెలు వండి ఆ పానకంలో వేస్తే వాటినే మనం పానకపు గారెలు అంటాం. అది చాలా రుచికరంగా ఉంటుంది. అది ఇంకా ఎంత తిన్నా కూడా ఇంకో రెండు గారెలు తింటే బాగుండు అనే భావం మనలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు అది చూపిస్తారు జయ, మీకు చూపిస్తావా? ఇది ముందు ఏంటి చెప్పు, ఏ ప్రాసెస్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఎలా చేస్తావో చెప్పు. అసలు దీనికి బెల్లము పానకం నేను తయారు చేస్తాను. దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకు పొడి వేస్తాను. పానకం ఏ షేపు రావాలో నేను పానకం తయారు చేస్తూ మీకు చూపిస్తాను. తర్వాత గారెలు వేస్తాను. ఫస్ట్ పానకం తయారవ్వాలి. పానకం ఎలా ఉండాలి, నేను ఇప్పుడు స్టవ్ వెలిగితాను, బెల్లం నీళ్లు పెట్టాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగితాను. ఇదిగోండి మనం పాకం గారెలు, అదే బెల్లం పాకం గారెలు తయారీ విధానం ఇప్పుడు జరుగుతుంది. మీరు చెప్పారు కదా జయ, ముందు పాకం పడుతున్నారన్నమాట. ఆ పాకానికి జయ ఎలాగా రేషియేటి బెల్లం ఎంత, తర్వాత నీరు ఎంత? ఒకప్పుడు బెల్లం అరకప్పు నీళ్లు, అరకప్పు నీళ్లు బెల్లం మీకు పాకం ఎలా రావాలో నేను చూపిస్తాను. అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకు పొడి వేయాలి. ఓకే, పాకం నేను మీకు ఏ విధమైన పాకం రావాలో నేను చూపిస్తాను. ఇంకా రెడీ అవుతుంది. ఓకే, మరుగుతుందండి. కప్పు బెల్లంలో ఒక అరకప్పు నీళ్ళు పోసి జయ ఇప్పుడు కలుపుతూ దాన్ని పాకం పాకం వచ్చేలాగా తగిన వేడి పెట్టి స్టవ్కి చేస్తున్నారు. ఇదిగో బెల్లం, ఇదిగో పక్కనే ఇదిగో బెల్లం వేసాం. ఈ బెల్లం అన్నమాట, ఇదో రకం బెల్లం ఇక్కడ దొరుకుతుంది. మీరు ఏ రకం బెల్లం అయినా పర్వాలేదు, ఇది ఈ బెల్లం అందులో వేసి మేము ఇప్పుడే దాన్ని జయ తయారు చేస్తున్నారు పాకం. మీరు చూద్దరు కానీ మిరియాలు పొడిది, అదిగో మిరియాలని అలా ఆ విధంగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ అందులో జల్లారు. మిరియాల పొడి, యాలక పొడి కొంచెం వేశారు. ఇంకా పాకం మరుగుతుంది, బెల్లం పాకం. పక్కనే మీరు బెల్లం కనిపిస్తుంది కదా, అలాంటి బెల్లమే అందులో వేసాం. ఒక కప్పు బెల్లానికి ఏమో అరకప్పు నీళ్ళు పెట్టారు. ఇప్పుడు పాకం ఏ విధంగా పట్టాలి, ఎంత ఏ టైంలో పాకం రెడీ అయింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. పాకం రెడీ అయిందండి, అంతే. మనకు తీగి రాకూడదు, ఇలా ఉండాలి. తగ్గాక ఒక కొంచెం ఇలాగా మరుగుతున్నప్పుడు తీసేయాలి. అంటే ఎక్కువ చెప్పా పాకం పాకం అవసరం లేదు, పాకం కట్టుబడిపోయి అక్కడ మళ్ళీ ఇది అవుద్ది. ఇదంటే మా పలసగా ఉండాలి పాకానికి, అందుకు నేను గారెలో తింటాం కాబట్టి తక్కువ టైంలోనే అయిపోద్ది దీనికి పాకం. పాకం రెడీ అయిపోయింది చూసారు కదా, అది పాకం రెడీ అయిపోతే అది ఒక బౌల్లో పాకం పక్కనే ఉంచారు రెడీ పాకాన్ని. అందులో యాలకులు మిరియాల పొడి వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసనతో కూడినటువంటి. గారెలకి ఇప్పుడు గారెలు తయారవుతాయి. ఇప్పుడు గారెలకి
నూనె నూనె పెట్టి అదిగో మీరు చూస్తున్నారు కదా స్టవ్ మీద ఇప్పుడు గారెలు తయారీకి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో గారెలు తయారు చేస్తారు. ఇప్పుడు అరిటాకు వాడుతున్నారు చూసారు కదా, గారెలకి తయారు చేసుకోవడానికి అరిటాకు మీద మామూలుగా కొద్దిగా నీళ్ళు రాసి అరిటాకు మీద దాన్ని గారెల కింద తయారు చేసి పిండి రెడీగా ఉంది. పిండి కొంచెం జాగ్రత్తగా గారెల పిండికి మినప్పప్పు నానబెట్టి దానికి గార్లిక్ పిండికి మీరు ఎలా గార్లి పిండిలాగా తయారు చేసుకొని ఆ పిండితోటి మనం ఇప్పుడు గారెలు తయారు చేస్తున్నారన్నమాట. 4 గంటలు నానబెట్టుకుంటే సరిపో మినప్పప్పు 4 గంటలు మామూలు పెరుగు గారెలు మామూలు గారెలు కాదు, పెరుగు గారెలాగే మెత్తగా రుబ్బుకోవాలి. ఇది కూడా ఓకే గార్లి పిండిలా కాదు, ఇంకా బాగా మెత్తగా నాను తక్కువ అంటే కొంచెం గరిగ్గా రుబ్బుతారు. ఇది చాలా మెత్తగా ఉండాలి, మెత్తగా రుబ్బాలి. తర్వాత నీళ్లు తక్కువ వేస్తూ జాగ్రత్తగా మెత్తగా రుబ్బాలి. అలా రుబ్బి పెట్టారు మీరు ఆల్రెడీ రెడీగా ఉంది. అవునులే రెడీగా పిండి రెడీగా పెట్టారు రుబ్బట. అది 4 గంటల మినప్పప్పు నానబెట్టి దాన్ని తొక్క మినప్పప్పుతో చేస్తాను. అవి అయితే మీకు ఎక్కువ గుల్లగా ఉంటాయి. ఓ తొక్క మినప్పప్పు వాడారు కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఇది అయితే ఎక్కువ గుల్లవుతాయి. అవును అందుకని తొక్క మినప్పప్పుతో చేస్తాను. మంచి బాగా మెత్తగా ఉంటాయి, ఆ పాకాన్ని పీల్చుకుంటాయి. అప్పుడు పాకంలో పీల్చుకుంటే ఆ గారెలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇదిగోండి గారెలు రెడీ అవుతున్నాయి, నూనె ఎడెక్కుతుంది. ఇప్పుడే వేడి నూనెలో మనం ఇలాగ చక్కగా అరిటాకు మీద రుబ్బిన పిండితోటి గారెలు తయారు చేసి మనం దాన్ని జాగ్రత్తగా నూనెలో వేపుతాము. గారెలు వేగుతున్నాయండి. సో కొద్దిగా అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం మంట పెంచుకోవడం తగ్గించడం చేస్తూ ఉంటాం. చూసారా గారెలు చక్కగా నూనెలో ఎగుతున్నాయి. ముందు అనుకున్నట్టుగా మనం బెల్లం పాకం పక్కన రెడీగా పెట్టుకున్నాం. జాగ్రత్తగా వాటిని తిరగవేయాలన్నమాట. ఒక పక్కన ఎగినాయి, సో వాటిని జాగ్రత్తగా తిరగబెడితే రెండు వైపున కూడా గారెలు ఎగుతాయి. ఇంకొంచెం వేగాల జయ వీటిని గారెలు ఇంకా కొద్దిగా వేగాలి. ఆల్మోస్ట్ కొంచెం వేగితే ఇంకా బాగుంటాయి. అవును లోపల పిండి ఉండకూడదు, బాగా వేగాలన్నమాట గారి సరిపోద్ది. ఇప్పుడు గారి చూసారా మీడియంగా వేగిందనమాట, మరీ ఎక్కువ కాకుండా అలాగని తెల్లగా కాకుండా దోర దోరగా వేగిన గారెల్ని తీసి పాకంలో వేస్తున్నారు. పక్కనే రెడీగా పెట్టుకున్నట్టు బెల్లం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో మీరు చూశారు బెల్లం మిరియాల పౌడరు యాలక్ పౌడర్ తోటి సమతుల్యంగా ఎక్కువగా కాకుండా గట్టిగా అనకుండా పాకం మాదిరిగా పాకం పట్టి అందులో మనం ఈ గారెలు వేసేస్తున్నారు. ఇదిగో అండి బెల్లం పానకం గారెలు రెడీ అయిపోయి మీరు చేసే విధానాన్ని అంతా మీరు చూశారు. పానకం ఎలా పట్టాము, తర్వాత గారెలు వండి పానకంలో వేశారు. ఇదిగో చూడండి పానకం గారెలు రెడీ అయినాయి. అప్పుడు మనం ఈ గారెలు రుచి ఎలా వచ్చిందో చూసి చెప్తాను. సో దాన్ని ఇలాగా మీకు ఇంకా కాసేపు ఉంటే ఇంకా మంచిగా నానుతాయి. మీకు ఒక ఒక 2-3 hours ఉంచుకోవాలి. ఉంచుకుంటే మీకు పానకంలో 2-3 hours ఉంటే దాన్ని పానకం అబ్జర్వ్ చేస్తాం. దాంట్లో గారెలు పీల్చుకొని మనకి మంచి ఇదిగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం అండి అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చూడండి.